హాయ్ హలో నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మేకల హరికృష్ణ గారు, సన్ ఆఫ్ లీలావతి. ఈ మాట ఎందుకన్నానంటే, దాదాపు లీలావతి గారు వాళ్ళ మదర్ గారి ట్రస్ట్ పేరిట కూడా 20 సంవత్సరాలుగా కెరీర్ గైడెన్స్ ఇస్తూ కూడా ఎంతోమంది విద్యార్థుల్ని, వాళ్ళందరికీ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి కారణం అవుతున్నారు హరికృష్ణ గారు. అటు మార్వాడి యూనివర్సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ఇన్విటేషన్ ద్వారా కూడా దాదాపు పాన్ ఇండియా అడ్మిషన్ ప్యానల్ డైరెక్టర్గా కూడా వారు ప్రస్తుతం ఉన్నారు. వారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు మార్వాడి యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ ఎలా వచ్చింది, ప్రస్తుతం అక్కడ గుజరాత్లో మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంది, ఎంతోమంది అంటే సౌత్ ఇండియాలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రత్యేకించి మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఆ సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది కూడా వారి విషయాలను తెలుసుకుందాం. హరికృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ అండి. మీరు దాదాపు 20 సంవత్సరాలుగా కూడా స్టూడెంట్స్ అందరికీ కెరియర్ గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు. అసలు మీరు కెరియర్ గైడెన్స్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు, అంటే మార్వాడి యూనివర్సిటీ గురించి తెలుసుకోబోయే ముందు మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అంటే లీలావతి గారి ట్రస్ట్ పెట్టి కూడా మీరు కెరియర్ గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా బ్రీఫ్గా చెప్తారా? తప్పకుండా. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల్ని, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయదలుచుకున్నాను. 2003 నా ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత ఏదో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి మనిషిలో. నేను శ్రీహరికోట షార్లో ప్రాజెక్టు వర్క్ చేస్తున్న టైంలో అబ్దుల్ కలాం గారి కొన్ని విషయాలు తెలుసుకోవడం, అతన్ని కల్లారా అక్కడ చూడడం, సో నా కెరియర్ సాఫ్ట్వేర్ సైడ్ పోనీకుండా కెరియర్ కన్సల్టెంట్గా నేను 2003లో స్టార్ట్ చేశాను. చేసిన వెంటనే నేను ఫస్ట్ డెసిషన్ తీసుకుంది, నేను చదివిన మాదరాజుగూడూరు, నెల్లూరు డిస్టిక్లోని మాదరాజుగూడూరు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పిల్లల్ని మోటివేషన్ చేయాలి. నేను ఎక్కడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశానో అదే స్కూల్లో స్టార్ట్ చేసి ఒక 15 ఇయర్స్ ఒక బ్యాచ్ బయటకు వచ్చే వరకు నేను గైడెన్స్ ఇచ్చిన దాంట్లో నా గైడెన్స్ తరపున మోటివేషన్ తీసుకొని ఈరోజు నెల్లూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS వరకు బైజూస్ లాంటి కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు అంటే నా సక్సెస్ లీలావతి చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను చదివిన స్కూల్కి అయితే నేను చేశాను. సేమ్ టైం నెల్లూరు జిల్లాలో 1000 మందికి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థుల్ని 5000 పైగా స్టూడెంట్స్ నేను గైడెన్స్ ఇస్తూ డిఫరెంట్ కోర్సెస్లో అయితే 20 సంవత్సరాలు జాయిన్ చేయడం జరిగింది. ఒక అంటే ఈ ట్రస్ట్ పెట్టడానికి బీజం ఎక్కడ పడింది, ఏమైనా ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ట్రస్ట్ అంటే అండి, అమ్మకు మించిన దైవం లేదు, గురువుకు మించిన దైవం లేదు. సో ఎడ్యుకేషన్ అనేదే నా ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పిన దాంట్లో అబ్దుల్ కలాం అన్నాను, రామేశ్వరం నుంచి రాష్ట్రపతి సీట్లో కూర్చున్నారు అంటే అతనికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఓన్లీ ఎడ్యుకేషనే తోడుగా ఉండింది, ఇక్కడ పేరెంట్స్ అందరూ తోడుగా ఉండరనే ఉద్దేశంతో నేను ఇది అనుకున్నాను. సో ట్రస్ట్ అనేది నాకు మా మదర్ గారు నేను మిస్ అయిన టైంలోనే ఈ ట్రస్ట్ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. సో ఇంకా మనం అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించి మాట్లాడుకుందాం. మార్వాడి యూనివర్సిటీ ఎక్కువగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. గుజరాత్లో ఉన్నప్పటికీ కూడా తెలుగు వాళ్ళు చాలామంది కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతున్నారు. నెంబర్ అది మీరే చెప్పాలి, బట్ ఎక్కువ స్థాయిలో కూడా వినిపిస్తున్నటువంటి మాట మార్వాడి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ ఎక్కువగా వినిపించడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, మీరేం చెప్తారు? తప్పకుండా అండి. సో మార్వాడి చందాన స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా వాళ్ళు పాన్ ఇండియాలో top 5 పొజిషన్లో ఉన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో 2016 నుంచి మార్వాడి యూనివర్సిటీ అనేది, సో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది గుజరాత్లో దాన్ని డెవలప్ చేసి నెక్స్ట్ వెంటనే అబ్రాడ్ రిలేటెడ్గా గ్లోబలైజ్డ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే. సో ఈరోజు 1700 మంది ఫారిన్ స్టూడెంట్స్ 54 కంట్రీస్ నుంచి అక్కడ చదువుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసిందే గ్లోబలైజ్గా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే. ఓకే. కరోనా వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో కంప్యూటర్స్ రిలేటెడ్గా అన్ని కాలేజీల్లో ఓన్లీ కంప్యూటర్ సైన్సే స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, సౌత్ ఇండియాలో మనం పే చేయనంత దూరంగా ఫీజులు పెరిగిపోవడం వల్ల చాలామంది నార్త్ ఇండియా సైడ్ ఆలోచించారు. అందులో ముఖ్యంగా మార్వాడి యూనివర్సిటీ అనేది ఎగ్జిస్టింగ్ క్యాంపస్లో 2nd ఇయర్ 1st ఇయర్ వాళ్ళు 200+ చదువుతున్నారు.
ఒక 10 ఇయర్స్ నుంచి మన సౌత్ ఇండియా ఫ్యాకల్టీ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా సో ఒక గ్లోబలైజ్డ్ యూనివర్సిటీ అయినందువల్ల మార్వాడి యూనివర్సిటీ అనేది ఈరోజు మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అంటే సౌత్ ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వై రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ? తప్పకుండా అండి. సో గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ కింద ఫీజెస్ అనేది ఒక లిమిటెడ్ చేసేసింది. ఓకే. సో ఈరోజు ఇండియా మొత్తం తీసుకుంటే గుజరాత్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్ ఇన్ పాన్ ఇండియా. మన సౌత్ ఇండియా తీసుకున్నా కూడా డెవలప్మెంట్ స్టేట్స్ ఉన్నాయి, కానీ మొత్తం మీద పాన్ ఇండియా తీసుకున్నప్పుడు గుజరాత్ అనేది ఒక డెవలప్డ్ స్టేట్. ఆ స్టేట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫీజు అనేది లిమిటెడ్ చేసేసారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1,25,000. సో దాన్ని మించి తీసుకోకూడదు అనే కాన్సెప్టు అక్కడ ఉన్నప్పుడు మన సౌత్ ఇండియాలో అటువంటిది ఎక్కడా లేదు. ఇదే స్టాండర్డ్ అయిన యూనివర్సిటీలు మన సౌత్ ఇండియాలో చదవాలి అంటే మినిమం 3.5 లాక్ ఫీజు నుంచి మ్యాక్సిమం 6 లాక్స్ ఫీజుల వరకు తీసుకుంటున్నారు ఇదే స్టాండర్డ్స్ ఉన్న కాలేజెస్ యూనివర్సిటీస్. హరికృష్ణ గారు, ముఖ్యంగా అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖంగా అంటే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఉన్నట్టు ఎక్కడ చూసినా కొన్ని రకాల కోర్సెస్ అనేవి ఉంటాయి, ప్రత్యేకించి ఈ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి కోర్సెస్ గురించి మీరు ఏం చెప్తారు, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? సో మార్వాడి యూనివర్సిటీలో చాలా అట్రాక్టివ్ కోర్సెస్ అయితే నేను ఫైండ్అవుట్ చేశానండి. ఎందుకంటే సౌత్ ఇండియాలో రేర్గా ఉన్న కోర్సెస్ ఇక్కడ ఒకటి ఉన్నది. సో ఇంజనీరింగ్ అంటేనే ఇంటర్మీడియట్ ఎంపీసీ పిల్లలందరూ ఇంజనీరింగ్ అనేది చదువుతారు. ఆఫ్టర్ కరోనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే కాన్సెప్టు గ్లోబలైజ్డ్గా డెవలప్ అవుతున్న టైంలో ఎంపీసీ పిల్లలు ఎనీవేర్ ఇన్ ఇండియా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ డేటా సైన్స్, సో ఐఓటీ ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఎంపీసీ పిల్లలు జాయిన్ అయ్యి చదువుతున్నప్పుడు రిమైనింగ్ గ్రూప్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ తీసుకున్నారు, ఆ రోజు నీట్ చదువుదాము, మేము నీట్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుందాము అని జాయిన్ అయిన పిల్లలు 2 ఇయర్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు నీట్కి అందుకోలేనప్పుడు అటువంటి పిల్లలు ఉన్న టెక్నాలజీని మనం ఎలా చదవాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీలో బీఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అనేది జాయిన్ అవ్వచ్చు, బీఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ అనేది జాయిన్ అవ్వచ్చు, బీఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ అనేది కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ తీసుకున్న వాళ్ళు కూడా మధ్యలో డిస్కంటిన్యూ చేసి జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందా సార్ ఈ కోర్సెస్ అనేవి? 100% అండి. ఎందుకంటే ఈరోజు మెడికల్ రిలేటెడ్గా తీసుకుంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కూడా ఈరోజు టెక్నాలజీ వాడాలి. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే స్టిచ్చెస్ చేసి ఆపరేషన్ చేసి ఒక 1 వీక్ హాస్పిటల్లో వాళ్ళని పెట్టుకొని తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించేవాళ్ళు. ఈరోజు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే మన అపోలో లాంటి హాస్పిటల్లో తీసుకుంటే రోబోటిక్స్ కూడా ఈరోజు ఆపరేషన్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంది, టెక్నాలజీ రోబోటిక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇటువంటి కోర్సెస్ అంటే బైపీసీ చదివిన పిల్లలు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ చదివిన పిల్లలు మేము కంప్యూటర్స్ రిలేటెడ్గా రావాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా టెక్నాలజీని మేము యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇటువంటి వైపు కూడా బైపీసీ పిల్లలు, హెచ్ఈసీ పిల్లలు, సిఈసీ పిల్లలు అంటే ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ తీసుకున్నా కూడా ఈ కోర్స్ అనేది చదవచ్చు 4 ఇయర్స్. సో 10+2+4 దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఎంఎస్కి వెళ్ళాలన్నా కూడా ఇది వాళ్ళకి ప్లస్ అవుతుంది. అంటే ఎంపీసీ బైపీసీ కాకుండా అదర్ ఇంటర్ కోర్సెస్ చేసిన వాళ్ళకి మీ యూనివర్సిటీలో ఇంకా ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సార్? మన దాంట్లో బీబీఏ ఉంది. ఓకే. బీబీఏ చేసుకొని ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కూడా ఉన్నది. సేమ్ అదర్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇదే కోర్సు బీఎస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. అంటే వాళ్ళు కూడా కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ స్టూడెంట్స్ కూడా కామర్స్ స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, నేను టెక్నాలజీ నేను అడాప్ట్ చేసుకోగలను. ఓకే. సో నేను కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా బీఎస్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్ వాళ్ళే కాకుండా 10th అప్పుడే 10th కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మీ యూనివర్సిటీలో? ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఎక్కడ విననటువంటి కోర్స్ ఇది, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అంటే మన చాలామంది మన పిల్లలు తెలుగు రాష్ట్రాల్లో ఏమైపోయిందంటే పాలిటెక్నిక్ అనేది చాలా చీప్ అయిపోయింది, ఓకేనా? ఆ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ చదివి తర్వాత లేటరల్ ఇంటర్వ్యూ సిస్టంలో ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. తమిళనాడులో తీసుకుంటే ఇప్పుడు మోర్ దెన్ 400 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 400 పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఓకే, సో అదే కాన్సెప్ట్లో మార్వాడి యూనివర్సిటీలో 10th అయిపోయిన పిల్లలు డైరెక్ట్గా ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ, సో 6 ఇయర్స్ కంప్యూటర్స్ ఇంజనీరింగే జాయిన్ అయిపోవచ్చు. ఓకే, కంటిన్యూగా కంటిన్యూతో పాటు బయటకు వచ్చేస్తారు. అంతే, అదేవిధంగా ఇప్పుడు గుజరాత్ అనేది పక్క రాష్ట్రం, రాజ్కోట్ అలాంటి ప్లేసెస్లో వెళ్ళి స్టే చేయాలన్నా తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు త్వరగా ఎక్కడ అడ్జస్ట్ కారు. ఈ మాట నేను చెప్పేది కదా, తెలిసిన మాటే, కానీ అక్కడికి వెళ్ళి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అదేవిధంగా అక్కడ ఫీ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది, ఒకసారి మీ మాటలు. తప్పకుండా అండి. సార్, తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళలేరు అనేది కాదండి. ఈరోజు అమెరికాకి వెళ్తున్నారు అంటే మెచ్యూర్ అయ్యి జాబ్ కోసం వెళ్తున్నారు, జాబ్ తెచ్చుకోవడం కోసం హార్డ్ వర్క్ చేసి వెళ్తున్నారు. జాబ్ పరంగా వెళ్ళింది వేరు, ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళినప్పుడు కొంత అక్కడ ప్లేస్కి అలవాటు అవ్వడానికి వాళ్ళు కొంత టైం పడుతుంది. తప్పకుండా అండి. సౌత్ ఇండియాలో ఉన్న ఫీ స్ట్రక్చర్తో కంపేర్ చేసుకున్నప్పుడు రియల్గా ఒక ఫార్మర్ పిల్లలు మిడిల్ క్లాస్లో ఉన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ పిల్లలు ఇంతింత ఫీజులు మేము కట్టలేము అనుకున్నప్పుడు, ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్ సౌత్ ఇండియాలో చదవాలని ప్రతి విద్యార్థికి ఉంటుంది. నేను వెళ్ళి మెరిట్లో టాప్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలని ప్రతి విద్యార్థికి ఉంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలోని అన్ని విద్యార్థులు విఐటి లాంటి ఎంట్రన్స్, అమృత లాంటి ఎంట్రన్స్, ఎస్ఆర్ఎం లాంటి ఎంట్రన్స్, మణిపాల్ లాంటి ఎంట్రన్స్ రాస్తున్నారు, ఇంక్లూడింగ్ ఐఐటి ఎన్ఐటీలతో కలిపి. ఐఐటిలో సీటు రానప్పుడు, ఇటువంటి టాప్ యూనివర్సిటీలో సీట్ రానప్పుడు అదే స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీ ఇండియాలోనే ఒక ప్లేస్లో గుజరాత్ రాజ్కోట్లో ఉన్నప్పుడు అది దూరం కాదు, హాస్టల్లో ఉండి చదువుకోవాలి, మేము మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి అనుకున్నప్పుడు మన తెలుగు విద్యార్థులు వస్తున్నారు. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్, 200+ స్టూడెంట్స్ ఎగ్జిస్టింగ్ క్యాంపస్లో ఉన్నారు. ఈ ఇయర్ కూడా వీ ఎక్స్పెక్టింగ్ 1000 స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఓకే, మరి ట్రాన్స్పోర్టేషన్ విషయం గురించి ఏం చెప్తారు? ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో, ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఈ విషయాన్ని మేము ఫస్ట్ డిస్కస్ చేసామండి మేనేజ్మెంట్ దగ్గర. ఎవ్రీడే సికింద్రాబాద్ నుంచి అయితే మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది. ఓకే, సో తెలంగాణ పిల్లలకి అయితే మ్యాక్సిమం సికింద్రాబాద్ నుంచి ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైసే ట్రైన్స్ ఉన్నాయి. అది రేణుగుంట దగ్గర నుంచి ఉంది, ఇంకొకటి విజయవాడ దగ్గర నుంచి ఉంది. ఈ రెండు ప్లేసెస్ మీదుగానే రాజ్కోట్ అయితే రీచ్ అవుతున్నాయి. మేము మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ హాలిడేస్ అప్పుడు పిల్లలు వచ్చేటప్పుడు స్పెషల్గా ట్రైన్ బోగీ ఒకటి యాడ్ చేసే విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ 3rd ఒక బోగీ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది క్యాంపస్ విజిట్ చేయడానికి వెళ్ళే పిల్లల కోసం. రైట్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా అగ్రికల్చర్కి కూడా, అంటే పీపుల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు పాపులేషన్, దానికి తగ్గ ఫుడ్ సోర్సెస్ కూడా పెంచేటువంటి ఈ అగ్రికల్చరల్ రిలేటెడ్ కోర్స్ అంటే బీఎస్సీ తీసుకోండి, దానికి సంబంధించి స్పెషాలిటీ అండ్ స్పెషల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా మీ యూనివర్సిటీలో? ఉన్నారండి. సో తెలుగు విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలి అంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ ఉన్నది ఆ యూనివర్సిటీకి ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ అప్రూవల్ ఉందా అనేది చూస్తున్నారు. సో ఐకార్ అఫిలియేటెడ్ కాలేజెస్లో మనం చదవాలి అంటే, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో పాటు ప్రైవేట్గా ఒక 6 ఉన్నాయి అగ్రికల్చర్ కాలేజెస్. సో గవర్నమెంట్ వాటికి ఐకార్ అనేది 100% ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్కి ఐకార్ నామ్స్ ప్రకారం ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. అంటే ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయిన తర్వాత వాటికి ఐకార్ అనేది వస్తుంది. సో ఎప్పుడు ఐకార్ అనేది అవసరం అవుతుంది అంటే, మనం గవర్నమెంట్ పోస్ట్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, అగ్రికల్చర్ డెవలప్మెంట్లో మనం జాబ్ కొట్టాలి అంటేనే మనకు ఐకార్ అనేది అవసరం. ఓకే, సో ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలండి, స్టూడెంట్ యొక్క గోల్ వచ్చి నేను ఐఏఎస్ అవ్వాలి.
సో నా నైకార్ కింద కూడా మీరు అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఇయర్స్ చదివి మీరు సివిల్స్ కోచింగ్కి వెళ్ళి మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవచ్చు. ఓన్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ పోస్టులకే మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండరు. ఓకే, సో అందువల్ల ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ ఏం చేసిందంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు ఎంబీఏని కూడా యాడ్ చేసింది. 5 ఇయర్స్లో మీరు అగ్రికల్చర్ బీఎస్సీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఫినిష్ చేసుకొని మీరు బయటకు రావచ్చు. సో ఇప్పుడు బీబీఏ చేసుకొని ఎంబీఏ చేస్తారు వాళ్ళు, లైక్ బ్యాంకింగ్ సెక్టార్లో, ఫైనాన్స్ సెక్టార్లో, లేదు హెచ్ఆర్ సెక్టార్లో వెళ్తారు. మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంబీఏ చేస్తే ఫ్యూచర్లో ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ. సో ఇటువంటి ఏరియాలో అంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ లేకుండా మనం ఏం చేయలేము, డిమాండ్కి తగ్గ సప్లై కావాలి కావాలి. సో టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో ఫ్యూచర్లో అగ్రికల్చర్ కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో దానికి ఎంబీఏ కూడా యాడ్ అయితే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి చాలా ప్లస్ అవుతుంది. ఓకే రైట్. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం కోవిడ్కి బిఫోర్, కోవిడ్ వచ్చిన తర్వాత మెడికల్ ఫీల్డ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. సో ఫార్మసీ పరంగా చూసుకుంటే మీ మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఎలాంటి కోర్సెస్ మీరు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ? తప్పకుండా అండి. సో ఈరోజు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే ఫార్మసీ హబ్ అయిపోయింది. సో మన సౌత్లో ఎవరన్నా చెప్పాలి అంటే ఫార్మసీ అంటే హైదరాబాద్ ఎంత హబ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఎంత ఫాస్ట్గా మనం ఫార్మసీ హైదరాబాద్ డెవలప్ అవుతుందో గుజరాత్ స్టేట్ కూడా హైదరాబాద్ని మించిపోయిందన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఫార్మసీ అనేది గుజరాత్ అంత ఫాస్ట్గా ఉందండి. సో మన పిల్లలు ఫార్మసీ రిలేటెడ్గా అక్కడ జాయిన్ అయినా లేదండి, కొంతమంది పిల్లలు ఉంటారు నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను ఇంటర్మీడియట్లో నాకు కెమిస్ట్రీ అంటేనే నాకు ప్రాణం అన్న పిల్లలు కూడా బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకుని కూడా లేదంటే బీ ఫార్మసీ లాంటి కోర్సులు చేసుకొని కూడా మీరు గుజరాత్ సైడ్ వచ్చి టాప్ మోస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఒక కాలేజ్ లేదా ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడతాం కాబట్టి యూనివర్సిటీ అంటేనే ఎక్కువగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ చెప్పింది ఒకటి అయితే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలని లైబ్రరీల వైపు వెళ్తూ ఉంటారు. లైబ్రరీకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉన్నాయి? సో మీరు మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ గురించి మీరు జస్ట్ సెర్చ్ చేసినా కూడా గిన్నిస్ బుక్ రికార్డులో ఉందండి. ఓకే. సో స్టూడెంట్స్ వచ్చి రిలాక్స్డ్గా వాళ్ళు అక్కడ స్టడీ చేసే టైంలో ఏమేం ఫెసిలిటీస్ కావాలో అది వచ్చేసి వెల్ ఎక్విప్డ్గా విత్ కంప్యూటర్ సిస్టమ్తో పాటు మ్యాక్సిమం బుక్స్తో వాళ్ళు డీసెంట్గా వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా చదవాలి అని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా అయితే మా యూనివర్సిటీ లైబ్రరీ అయితే ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటేనే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఆ స్ట్రక్చర్ అంతా కూడా అడ్మిషన్స్ ఎలా ఉంటాయనే డౌట్స్ సాధారణంగా ప్రజలకు ఉంటూ ఉంటాయి. ఆఫీస్ గురించి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఎలా ఉంటుందో చెప్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మేము పాన్ ఇండియాలో ఒక టీమ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. సో మేకల హరికృష్ణ యాదవ్ అనే నేను, ఒక 20 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న నేను, ఒక 4 ఫ్రెండ్స్ అంతా కలిసి, సో లైక్ వెంకట్, సో మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాడు మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి, అలాగా రాజేష్. సో మేము ఒక టీమ్గా కలిసి నెక్స్ట్ అండమాన్ నికోబార్ నుంచి దామోదర్, మేమందరం కలిసి ఒక టీమ్గా మేనేజ్మెంట్ దగ్గర ఒక 5 ఇయర్స్ మీకు పాన్ ఇండియా అడ్మిషన్స్ రిలేటెడ్గా మేము సపోర్ట్ చేస్తాం. దానికి రిలేటెడ్గా యూనివర్సిటీ ఆఫీసెస్ ఒక 10 ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం. దానికి రిలేటెడ్గానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, తమిళనాడులోని సేలం, చెన్నైలో, బెంగళూరు, కేరళలోని త్రివేంద్రంలో ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారానే ఉంటుంది మ్యాక్సిమం. సో ప్రతిదీ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫిజికల్గా ఆఫీస్కి ఆఫ్లైన్ వస్తామంటే అక్కడ మా టీం వాళ్ళకి గైడ్ చేస్తుంది. అంటే ఒకవేళ ఈ ప్రాసెస్లో అడ్మిషన్ ప్రాసెస్లో ఆన్లైన్లో చేసినప్పుడు డౌట్స్ అవి వస్తూ ఉంటాయి జనరల్గా, అలాంటివి క్లారిఫై చేయడానికి ఉంటారండి? తప్పకుండా అండి, మా టీం ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డాక్యుమెంట్స్ మేము తీసుకుంటాం, తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్గా ముందు అప్లికేషన్ పెడతాం. వెంటనే వాళ్ళ మెయిల్ ఐడికి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఓకే. సో ఆఫర్ లెటర్లో వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అందులో వాళ్ళ మెయిల్ ఐడికి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని
వాళ్ళకు వచ్చిన మెయిల్ లింక్ ద్వారా వాళ్ళ అమౌంట్ కట్టి సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, వన్ మోర్ థింగ్, అంటే ఈ ఫీ స్ట్రక్చర్ గురించి ఇందాక మీరు చెప్పారు. అయితే జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ చూసుకునే తెలంగాణలో స్కాలర్షిప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సేమ్ స్కాలర్షిప్స్ అనేవి అక్కడ అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? యూనివర్సిటీకి సంబంధించి, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి. తప్పకుండా అండి, ఈరోజు ఇంజనీరింగ్ చదవాలి అంటే మార్వాడి మేనేజ్మెంట్ ఫిక్సేషన్ ఫీజు 1,25,000 ఫిక్స్ చేసి, ఓకే, చాలామందిని ఇన్వైట్ చేసి 1,25,000 ఫీ స్ట్రక్చర్ పాంప్లెట్స్ లక్షల్లో ప్రింట్ చేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మా యూనివర్సిటీ రిలేటెడ్గా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము 1,25,000 ఫీజ్ ఛార్జ్ చేస్తాం అని చెప్పి చాలామందిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళందరికీ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. వన్స్ మా టీమ్ అనేది మేము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడున్న మెరిట్ విద్యార్థుల పరిస్థితి ఏంటి, మీరు అందరికీ 1,25,000 ఫీజ్ అనేది ఫిక్స్ చేశారు. సో నా లీలావతి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంది మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్గా. నేను తమిళనాడులో కూడా ఫాస్ట్ 20 ఇయర్స్ ఈ వర్క్ చేస్తున్నాను, లైక్ సోనా లాంటి టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు, వివేకానంద ఉమెన్స్ కాలేజ్, 23,000 మంది అమ్మాయిలు చదువుతున్న కాలేజీల్లో నేను చైర్మన్ గారిని కలిసి, సార్ మా తెలుగు విద్యార్థులకి మీరు స్కాలర్షిప్ ఇస్తే మెరిట్ పిల్లలు, మా పిల్లలు మీ పిల్లలతో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉపయోగపడతారని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మార్వాడి మేనేజ్మెంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి 90% అబోవ్ ఉన్న తెలుగు విద్యార్థులకి 1,10,000 ఫీజ్ అనేది మాకు ఒక ఎంఓయూలాగా రాసి తీసుకున్నాం మేము. ఓకే, అందరిలాగా 125 ఫీజ్ కాదండి, నా దగ్గర ఉన్న ఎంఓయూలో కంపల్సరీ 1,10,000 అని మెన్షన్ చేపించి సిగ్నేచర్ తీసుకున్న దాంట్లో ముందు అండ్ లాస్ట్ మేమే ఉన్నాం. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు తప్పకుండా. రైట్, అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ అదంతా ఓకే సార్, అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఓకే. వన్స్ ఒకసారి ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నారంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ ఆలోచించేది ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఎక్కువగా చూస్తారు. తప్పకుండా. సో యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ రావడం జరిగింది? తప్పకుండానండి. సో గుజరాత్ లాంటి స్టేట్కి మన పిల్లలను పంపించేదే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు వస్తూ ప్లేస్మెంట్తో రావాలనే ప్రతి తల్లిదండ్రుల కోరిక. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ థింకింగ్ కూడా అలాగే ఉంటుంది, మేము మంచి ప్లేస్మెంట్తో రావాలని. సార్ ప్యాకేజ్తో, సార్ మంచి ప్యాకేజ్తో, మంచి ప్యాకేజ్. సో ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా మేము హై ప్యాకేజీలే చూపించే యూనివర్సిటీలు, కాలేజెస్ ఉన్నాయి. కానీ మార్వాడి యూనివర్సిటీలో టుడే వరకు 480+ కంపెనీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలో క్యాంపస్ విజిట్ చేస్తున్నాయి. ఓకే, 480+. ఇందులో మన తెలుగు విద్యార్థులకు నేను ఎంతవరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలను అంటే, ఫస్ట్ 50 కంపెనీస్లో మన వాళ్ళు సెలెక్ట్ కాకపోయినా కూడా మిగతా ఉన్న కంపెనీస్లో వీళ్ళకొక ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడుతుంది. సో అమెజాన్ లాంటి కంపెనీ వచ్చింది, ఎంతమందిని సెలెక్ట్ చేసింది అని కాదు, అమెజాన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిందా లేదా, అందులో మన పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా. హైయెస్ట్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్? 34.5 lakhs ఇయర్ ప్యాకేజ్ అండి, పర్ యానం. ఓకే, యావరేజ్గా అయితే 6 lakhs ఎక్కువ ఉన్నాయి, 10 lakhs చాలా ఉన్నాయి. ఓకే, సో 6 to 10 ఎక్కువ మంది ఉన్నారు. అమెజాన్ లాంటి కంపెనీ వచ్చినప్పుడు అందరికీ ఆ ప్యాకేజ్ రాదు, కానీ మన తెలుగు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో వాళ్ళ టెక్నికల్గా ఎంత ఉంటున్నారో, అలాగే అర్థమెటిక్ ఇంగ్లీష్ రిలేటెడ్గా కూడా వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం వర్క్ చేస్తారు. మన తెలుగు విద్యార్థులు మ్యాక్సిమం 4 ఇయర్స్ అక్కడ 1,700 మంది ఫారిన్ స్టూడెంట్స్తో వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటారు, నార్త్ ఇండియా పిల్లలతో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటారు. ప్లేస్మెంట్ వైపు అయితే మన తెలుగు పిల్లలు 90% రీచ్ అవ్వగలరని నేను అనుకుంటున్నానండి. రైట్, సో ఆల్రెడీ ఇది అడిగేసాను, మెడికల్ టు సాఫ్ట్వేర్ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా యూనివర్సిటీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫైనల్గా మీరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అడ్మిషన్కి సంబంధించి కూడా డైరెక్టర్గా మీకు ఇన్విటేషన్ రావడం జరిగింది మార్వాడి యూనివర్సిటీ నుంచి. సో మీ టీమ్ గురించి ఏమైనా చెప్తారా? అదేనండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మేము ఒక 5 మంది టీమ్గా మార్వాడి మేనేజ్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. 1 day వాళ్ళు ఫీజులు అయితే 125 ఫిక్స్ చేశారు. నెక్స్ట్ మేము అడిగిన ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకొక 2 days దాన్ని వాళ్ళు డెసిషన్ తీసుకొని, సో ఫీజెస్ అయితే మనకి స్కాలర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో హరికృష్ణ అనే నేను, వెంకట్ అనే ఇంకొక వ్యక్తి, సురేందర్ రెడ్డి, రాజేష్ అండ్ దామోదరం ఒక 5 మంది కలిసి
మన తెలుగు విద్యార్థులకి ఒక మంచి యూనివర్సిటీని ప్రొవైడ్ చేసి మ్యాక్సిమం 100% నేను చెప్పలేను 90% మన తెలుగు విద్యార్థులు టాప్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, అమెజాన్, ఫ్యూచర్లో ఫేస్బుక్ ఇటువంటి కంపెనీల్లో ప్లేస్మెంట్తో అయితే వస్తారనే కాన్ఫిడెంట్ అయితే నాకున్నది. రైట్, అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అటు మెడికల్ నుంచి సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అవ్వాలన్నా, మంచి సాఫ్ట్వేర్ జాబ్తో బయటికి రావాలన్నా కూడా రౌండ్ ద క్లాక్ మీరు అవైలబుల్గా ఉంటారా? తప్పకుండా తప్పకుండా అండి. 2003 నుంచి నా మొబైల్ నెంబర్ నేను చేంజ్ చేయలేదు, 2024లో ఉన్నాను. సో కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీలో ఉన్న కొరీస్, వాళ్ళకున్న కొరీస్ కానీ ఇవన్నీ సాల్వ్ చేయడానికి 5 ఇయర్స్ అయితే మేము క్యాంపస్లో అందుబాటుగా ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారు. సో చూసారు కదా, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను లేదా నేను 10th కంప్లీట్ చేశాను, నేను వెళ్లాల్సిన వే తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఒక గొప్ప వరంగా కూడా ఈ మార్వాడి యూనివర్సిటీని మనం చెప్పుకోవచ్చు. అంటే తెలుగు వాళ్ళు ఒక గుజరాత్ మన స్టేట్ కానీ స్టేట్లోకి వెళ్ళి అక్కడ చదువుకొని దాదాపు 90% ఆ జాబ్తో కూడా, జాబ్ ఆఫర్ లెటర్తో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని హరికృష్ణ గారు చెప్తున్నారు. హరికృష్ణ గారు దీనికి సంబంధించి కూడా పాన్ ఇండియా అడ్మిషన్ లెవెల్లో డైరెక్టర్గా వెళ్ళడమే కాదు, 20 సంవత్సరాలుగా కూడా కెరియర్ గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు. ఇక మీదటి కూడా మా గైడెన్స్ ఉంటుందని తెలుగు ప్రజలకైతే ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇది వాల్టీ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.